హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారండి. ఇదేంటంటే తమ్మకాయ చెట్టు అండి. ఇది నాకు ఒకే ఒక సీడ్ దొరికింది ఫ్రెండ్స్. ఇది అయితే దీన్ని జాగ్రత్తగా ఈ చిన్న గ్లాస్లో వేసి పెంచానండి. చూడండి ఇది దీనికి ఎంత చక్కగా వేర్లు వచ్చేసాయో. మనం టబ్ ఎత్తుకునేలోపు టైం ఉంది అనుకుంటే మనం ఇలా కనుక ఈ గ్లాసులో ఈ ప్లాస్టిక్ గ్లాసులో వేసి కోకోపిట్తో వేసి కొంచెం మనం మొల వేస్తే విత్తనం మొలకొచ్చేస్తుందండి. చూసారా, ఒక ఇది వేసి ఒక 1 వీక్ అవుతుందండి. 1 వీక్కే చూడండి అసలు ఎంత పెద్ద చెట్టు అయిపోయిందో. మన సైడ్ అయితే దీన్ని తమ్మకాయ అంటారండి. అది తెలంగాణ సైడ్ అయితే చెమ్మకాయ అంటారండి దీన్ని. అయితే దీన్ని ఈ ఫ్యాషన్ ఫ్రూట్ టబ్ ఉంది కదా, ఈ ఫ్యాషన్ ఫ్రూట్ టబ్లో దీన్ని రిపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అసలు ఈ కాయలు అంటే చాలా ఇష్టం అండి నాకు, చాలా బాగుంటాయి ఇవి. ఒక విత్తనమే దొరికింది నాకు. ఈ సీడ్తోనే చాలా విత్తనాలు చేసి మన వాళ్ళందరికీ వీటిని షేర్ చేస్తానండి. చూసారా, అసలు చూసారు ఎంత ఎంత బాగున్నాయి. అసలు ఈ ఏరులు చూడండి, అసలు 1 వీక్లోనే ఎంతగా వచ్చేసిందో చూడండి. ఇది అసలు అంటే దీన్ని కోకో పీట్లో వేయడం వల్ల దీనికి చక్కగా వేరు వెళ్ళిపోవడానికి బాగా కన్వీనియంట్గా ఉండడం వల్ల చక్కగా వచ్చేసిందండి. చూసారా, ఇప్పుడు దీన్ని మన స్టార్ ఫ్రూట్ టబ్లో రిపోర్ట్ చేసేసుకుందామండి. చూసారా, ఇప్పుడు చూడండి ఎంత హైట్గా ఉందో. స్టార్ ఫ్రూట్ వచ్చేసరికి చాలా రోజులు పడుతుంది కాబట్టి అండి, ఈ ఎంత సమయము ఇంకా ఇది వచ్చేదాకా ఈ ఫ్రూట్స్ వచ్చేదాకా టైం ఉంది కాబట్టి ఈలోపు ఈ టబ్బు వేస్ట్గా ఉంచుకోకుండా మనం ఏదో ఒక వెజిటేబుల్ ఏదో ఒకటి వేసుకుంటే దీని టైం అయిపోయేలోపు మనకి ఈ ఫ్యాషన్ ఫ్రూట్ వచ్చేస్తుందండి. అప్పటిదాకా ఈ టబ్బు ఖాళీగా ఉండకుండా మనకి ఈ విధంగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. చూసారా ఎంత బాగుందో, చాలా ఫాస్ట్గా ఇది గ్రో అయ్యేటట్టుందండి. చూద్దాం, ఈ సాయంత్రం పూట కనుక రీపాట్ చేసుకుంటే మొక్కలు ఏమి షాక్కు గురవ్వకుండా చక్కగా ఎదుగుతాయండి. ఈ ఫ్యాషన్ ఫ్రూట్ ఇది టబ్బులో నాటాం కదా, నేను చక్కగా ఇది చక్కగా ఇప్పుడిప్పుడే చిగుర్లు స్టార్ట్ అయిపోతున్నాయండి. చూసారా, కానీ మన తోటలో ఉన్న ప్రతి చెట్టు కూడా చక్కగా చిగుర్లు ఇస్తూ ఉందండి. ఇప్పుడు మీకు ఇంకో చెట్టును కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ టబ్లో చూడండి ఎన్ని ఎరువుదార వచ్చిన మొక్కలేనండి, ఎన్ని టమాటా మొక్కలు వచ్చేసాయో. ఈ కొన్ని మొక్కలు తీసి నేను రీపాట్ కూడా చేసుకున్నానండి. చూసారా, ఇంత చిన్న చెట్టే కదా ఇది టమాటా. చూడండి దీనికి కూడా పూత పిండి స్టార్ట్ అయిపోయింది. గమనిస్తున్నారా, చక్కగా దీనికి కూడా మళ్ళా పిందెలు స్టార్ట్ అయిపోయాయండి. ఇప్పుడైతే మీకు నేను చూపించిపోయే మొక్క సీతాఫలం అండి. చూసారా ఎంత బాగుందో. ఈ సీతాఫలానికి ఒకే ఒక కాయ వచ్చింది ఫ్రెండ్స్. అయితే తర్వాత దీని నుంచి నేను మొత్తం ఆకు తీసేయడం జరిగింది. మళ్ళీ కొత్తగా చూడండి చక్కగా చిన్న చిన్న కొమ్మలకే చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో ఇక్కడ. చూసారా, ఈ విధంగా ప్రతి కొమ్మకి పూతలు స్టార్ట్ అయిపోయాయండి. ఇదిగోండి చూడండి, వేరే ఇంతగా వీటికి పూతలు ఇంత పూత రావడానికి కారణం ఏంటంటే బాగా బియ్యం కడిగిన వాటర్ని ఒక 4-5 రోజులు పొలవబెట్టేసి అవేనండి నేను వీటికి ఇస్తుంది. చూసారా, ప్రతి చెట్టు ఒక చెట్టు అని కాదండి, ప్రతి చెట్టు మన తోటలో ఇదే విధంగా పూత పిందెల మీద ఉంటుందండి. చూసారా,
అది చిన్న చెట్టు అండి, అసలు చిన్న చిన్న కొమ్మలు, చిన్న చిన్న కొమ్మలకి ఇంత లేసి పోతలండి. మన మిద్దె తోటల్లో కూడా ఇంతగా క్రాప్ వస్తుంది అంటే మనం హ్యాపీగా గార్డెనింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూసారా, వీటి కౌంట్ కూడా చేయలేని ఉన్నాయండి. చూడండి, ప్రతి చిన్న కొమ్మ అయితే చాలా చిన్నది. చూసారా, అలాగే మన మిద్దె తోటలో ప్రతిదీ కూడా పండించుకోవచ్చండి. ఈ చెట్టుతో పాటు దీనికి కాయలు వచ్చేలోపు ఇక్కడ టమాటాలు రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్. చూసారా ఎంత బాగున్నాయో. అలాగే ఇప్పుడు మీకు జామ చెట్టును కూడా చేయిస్తానండి. ఇది కేజీ జామ ఫ్రెండ్స్. ఇదిగోండి టబ్బు, చూసారా టబ్బు అయితే చిన్నది. ఇది వచ్చేసి 1.5 ఇయర్ మొక్క ఫ్రెండ్స్. ఇదిగోండి దీనికైతే ఒక్కొక్క కాయ 1/2 కేజీ దాకా వచ్చింది ఫ్రెండ్స్. మరి ఇది నేల మీద నాటితే ఇంకెంత పెద్ద కాయలు వస్తాయో తెలియదు, కానీ మళ్ళీ దీనికి ఇలా కాయలు ఉన్నాయి, మళ్ళీ పూతలు కూడా స్టార్ట్ అయిపోయాయండి దీనికి. ఇదంతా మన జామ తోట అండి. ఎన్ని చెట్లు ఉన్నాయో చూడండి ఒకసారి. ఈ చెట్లన్నిటికి కనుక మనకు కాయలు వస్తే జామకాయలతో మనకి ఇంకా బయట కొనే పనే ఉండదండి. ఇది మన రీసెంట్గా మన రిపోర్ట్ చేసిన మొక్క అండి. దీనికి కూడా స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే మన తోటలో ఇంకో మొక్క మీకు చేయిస్తానండి. ఇదిగోండి ఇదేంటో మీరు ఎవరైనా గెస్ చేయగలరా? ఇది వచ్చేసి పంపర పనస ఫ్రెండ్స్. పంపర పనస ఇలాంటి మొక్కలను కూడా మన గార్డెన్లో పెంచుకోవటం అంటే అసలు చాలా హ్యాపీగా ఉందండి. చూసారా, వీటికి కూడా స్టార్ట్ అయిపోయాయి పూతలు. అయితే ఈ మొక్క తీసుకునేటప్పుడు వీటికి కాయలు ఉన్నాయి కానండి, అవి తర్వాత రాలిపోయాయి. అయితే ఫస్ట్ కాప్ అనేది వెళ్ళిపోతుందండి, ఉండదు. సెకండ్ కాప్ కూడా ఉంటే ఉండొచ్చు, లేకుంటే లేదండి. మొక్క ముదిరిన తర్వాత దాని కాయలు అనేవి ఉండిపోతాయి ఫ్రెండ్స్. చూసారు ఎంత బాగుందో. అలాగే మన మిద్దె తోటల్లో ఏదో ఒకటి మొక్కలను పెంచుకొని హ్యాపీగా ఫ్రూట్స్ కానీ హార్వెస్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి. అలాగే ఈరోజు మన మందారానికి కూడా ఒక పెద్ద మళ్ళా ఫ్లవర్ వచ్చేసింది ఫ్రెండ్స్. ఈ మందారం చెట్టు మాత్రం చాలా మన గార్డెన్లో చాలా అట్రాక్షన్గా ఉంటుందండి. చూసారా, ఓకే ఫ్రెండ్స్, మన వీడియో కనుక ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.